అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు? నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకు ఏ పరిస్థితి ఉంటే? అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా. ఎందుకు చెప్తున్నానంటే, ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు. చాలామంది రికమెండేషన్స్తో వస్తారు, సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు, చాలా పెద్ద చాలా ప్రాశస్తమైన కమిటీ అది, ఆ బోర్డు అది అని చెప్పావు. మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి 50 మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు? నీకు ఒక విషయం చెప్పనా, అఫ్కోర్స్ అది కోర్టు కొట్టేసింది కాబట్టి పోయారు, కానీ ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో కూడా 6 నేర చరిత్ర ఉందని సాక్షాత్తు హైకోర్టు బయట చెప్పింది. నీకు ఇంకో విషయం తెలుసా, ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు. నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడితే మానవత్వం, మానవత్వం అన్న పదం సిగ్గుపడతాదయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ నోట్లోంచి ఆ పదం వస్తే. నువ్వు మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతలు పిక్చర్ వేసుకో. మీ బాబాయ్ హత్య గొడ్డలి పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో, అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు. కానీ వెనక అతను ఇంకో పిక్చర్ వేసుకో, నీ చెల్లి వీధి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో. మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డుకి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు. మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు. మన సెక్యులరిజం, ఏమి సెక్యులరిజము? అందుకేనా సార్వభౌమత్వాన్ని గురించి సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడతావు? ఇదేం దేశం మాట్లాడు. అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం, ఇదేం మతం, ఇదేంటి ఇదేంటి అని మాట్లాడు. దేశ ద్రోహం, దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి. అఫ్కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదావు నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. లాస్ట్ 5 చక్కగా సంపాదించి బయట పెట్టుకున్న బయట దేశాల్లో, ఇంకెలాగో ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వస్తే తన్నేలా ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోవడం రెడీ అయినట్టున్నావు. అఫ్కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో. నిజంగా దేశద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్ను ఆ కేసులో ఈరోజు బుక్ చేసేవాళ్ళం. దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్. భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడినని సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే 5 ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నేను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి? అది నీ తాలూకా దేశభక్తి. నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు, మానవత్వాల గురించి మాట్లాడతావు. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ వైపు నుంచి మహిళలపై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. వీధి కుక్కళ్ళు అసలు పేట్రెగిపోతున్నారంతే. నిజంగా మాట్లాడాలి అంటే వాళ్ళని ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు. కానీ వయసుతో సంబంధం లేదు, ఆడవాళ్ళైతే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఈ 4 నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా. అంటే పైన ఉన్నది మనవాళ్లే, ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా? మననే వాడు అడుగుతాడ్రే అనేటువంటి ఒక ధీమానా? ఏంటి అసలు? ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాఖాలో జానీలైతే తెగ పేట్రెగిపోతున్నారండి. తెగ ఈరోజు కూడా న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై, 16 ఏళ్ల బాలికపై దుర్గాడు జాని అనేటువంటి వ్యక్తి అసలంటే ఊరి శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం. ఆయనెవరు ఈ దుర్గాడు జాని అనే వ్యక్తి? ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త విజయలక్ష్మి గారు ఆవిడ పేరు. ఆవిడ భర్త, ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా. అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనల్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు. ఈ సంఘటనలో కూడా, ఈ దుర్గాడు జానీ సంఘటనలో కూడా డంప్ యార్డ్లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు అప్ప చెప్తే అప్పుడు కూడా వాళ్ళు కేసు నమోదు చేయలేదండి. ఆ దుర్గాడు జాని అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక వాళ్ళు కేసుని నమోదు చేశారు. ఏంటండి మహిళలకు మీరు ఇచ్చే గౌరవం? ఏంటండి చిన్నపిల్లల్ని మీరు కాపాడేటువంటి విధానం? ఇదా మళ్ళీ గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు, వంగలపూడి అనిత గారు, ఒక మహిళ గాంధీ గారి గురించి
మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. ఎందుకు అని అడుగుతున్నాం, ఎందుకు ఇంత రాజకీయం అని అడుగుతున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు. మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఇది ఏమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? ఏం ఆలోచిస్తున్నారు సార్? అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు, కానీ ఈరోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని. ఏం అవసరం అని అడుగుతున్నాం. అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది, మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎందుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? మోడీ డైరెక్షన్ లో కదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా. మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా మారారు. ఎందుకని అడుగుతున్నాం. మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఏమైంది సార్, మణిపూర్ లో క్రైస్తవుల ఊచకోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు, ఎందుకు మాట్లాడలేదు మీరు? మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా? ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? మీరు ఒక హోదాలో ఉన్నారు, ఒక పదవిలో ఉన్నారు, కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్ని ఉదాహరణ ఎత్తుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని? మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఒక పక్క ఊచకోత జరుగుతుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మణిపూర్ లో ఊచకోత చేస్తుంటే గౌతరాలైనా మణిపూర్ అయినా దీనికి అంతటికీ కారణం బీజేపీ పార్టీ కాదా? ఒక పక్క బీజేపీ పార్టీ అంత నీచంగా అంత ఇదిగా చేస్తుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం, ఐక్యత కోసం, సోదరభావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆయన గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే మీ స్థాయిని మీరే దిగజార్చుకుంటున్నారు. ప్రజా సమస్యలు ఏదైతే ఉంటాయో వాటి పట్ల సమర్థవంతంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉందో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పట్ల ఒక సున్నితమైనటువంటి ఆలోచనతోటి మనసుతోటి స్పందిస్తూ పరిష్కారాలు పథకాల రూపంలో అందిస్తున్నటువంటి సందర్భంలోనే మూడవ పర్యాయం కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. జాతీయ స్థాయిలో ఒక పార్టీ మూడు పర్యాయాలు తిరిగి అధికారాన్ని చేపట్టడం అనేది ఇది సాధారణంగా అంత సులభంగా జరిగేటువంటి విషయం కాదు. అయితే ఇది ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసించినటువంటి సందర్భంలో అనూహ్యంగా ఆశీర్వదించారు. దాని వినమ్రతతోటి భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తూ వారు అందించినటువంటి ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజా హితపాలనని అందించడానికి అంకితమై భారతీయ జనతా పార్టీ ఇక ముందు కూడా ముందుకు వెళుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే యువమోర్చా ఉన్నదో యువతకి అనేక కార్యక్రమాలు పథకాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది. ముద్రా యోజన దగ్గర నుండి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని దగ్గర నుండి ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, స్టార్టప్ కావచ్చు, స్టాండప్ కావచ్చు, యువతకి అనూహ్యమైనటువంటి అవకాశాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా ఇవాళ మన రాష్ట్రంలో కూడా చూసుకున్నట్లయితే కొప్పర్తి ఓర్వకల్ అక్కడ ఇండస్ట్రియల్ నోడ్స్కి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దాని మాధ్యమంగా ఇవాళ మన రాష్ట్రంలో దగ్గర 100,000 ఉపాధి అవకాశాలు కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. అంటే మన యువతకి మంచి ఉపాధి అవకాశాలు కూడా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. కనుక అన్ని విధాలా కూడా యువతకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం
స్పందించి మంచి కార్యక్రమాలు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో భారత జనతా పార్టీ యువ మోర్చా మాధ్యమంగా యువతలోకి చొచ్చుకొని పోయి భారత జనతా పార్టీని యువతకి చేరువ చేసి పెద్ద సంఖ్యలో సభ్యుల్ని నమోదు చేసుకునే కార్యక్రమాన్ని యువ మోర్చా చేపట్టడం జరిగింది. వారికి నా శుభాకాంక్షలు. ఖచ్చితంగా విజయవంతంగా వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అని చెప్పి తెలియజేస్తూ